ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పింఛన్ల పండగ. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇంటి దగ్గరే పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు. ఇక కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ని అమలు చేయబోతోంది. పింఛన్ల పంపిణీలో స్వయంగా పాల్గొనబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సో గుంటూరు జిల్లా పెనుమాకలో చంద్రబాబు పర్యటన స్టార్ట్ కాబోతోంది. అక్కడ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ జరగబోతోంది. ఇక మరోవైపు పారలల్గా పిఠాపురం గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్. సో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తంగా 65,18,496 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. అయితే ఇవాళే ఈ ఒక్కరోజే 90% పెన్షన్లు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలంటూ అందరూ ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎం. ఎన్నికల హామీల అమలును తొలి నెల నుంచే ప్రారంభించింది ప్రభుత్వం. పెంచిన పింఛను, ఆల్రెడీ ఉన్న బకాయిలు, సో మొత్తం కలిపి 7,000 రూపాయలు పంపిణీ చేయబోతున్నారు. ఈసారి ఒక్క పింఛన్లకే ఏటా 34,000 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. సో అనుకున్నట్లుగానే, మాట ఇచ్చినట్లుగానే, మేనిఫెస్టోలో పెట్టినట్లుగానే పింఛన్ల పంపిణీ చేయబోతున్నారు. ఈ పరంగా చూస్తే, ఎందుకంటే బకాయిలు ప్లస్ ఈ నెల వచ్చే పెంచిన పింఛన్ కలిపితే ఖచ్చితంగా ఇవాళ పింఛన్ల పండగ నెలకొని ఉంది, పండగ వాతావరణం ఉండబోతోంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎన్టీఆర్ భరోసాగా పేరు మారింది ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమం. సో ఇవాళ స్టార్ట్ అవుతోంది. ఇవాళ ఒక్కరోజే 90% కంప్లీట్ చేద్దామని ఒక టార్గెట్గా పెట్టుకున్నారు అధికారులు. ఇక పింఛన్ల పంపిణీలో ఏపీ సీఎం చంద్రబాబే స్వయంగా పాల్గొంటున్నారు. ఆల్రెడీ పెనుమాకకు చేరుకున్నారు కూడా సీఎం చంద్రబాబు. ఎస్, సమయం 6 గంటలు అవుతుంది. సో ఇప్పటికే గుంటూరు జిల్లా పెనుమాకకు చేరుకున్నారు చంద్రబాబు. సో అక్కడ చంద్రబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఇక అటు దీనికి సమాంతరంగానే పిఠాపురం గొల్లప్రోల్లో పెన్షన్ల పంపిణీలో పాల్గొనబోతున్నారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా అందరికీ, ప్రజాప్రతినిధులందరికీ ఆయా నియోజకవర్గాల్లో మీరు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. ఇలా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ 65,18,496 మంది పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ అందుకోబోతున్నారు. సో ఇప్పటికీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే ఎలక్షన్స్ రావడం వల్ల, ఎలక్షన్ కోడ్ రావడం వల్ల బకాయిలు పడ్డాయి. ఆయన తర్వాత పెన్షన్ కోసం కూడా చూస్తున్నారు. సో ఇవాళ ఆ రోజు వచ్చింది. సో హామీల అమలుకి తొలి నెల నుంచే శ్రీకారం చుడుతోంది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం, మేము చేసి చూపిస్తామని చెబుతూ ఉన్నారు. పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలని ప్రజాప్రతినిధులందరికీ బాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక పెంచిన పింఛన్ బకాయిలతో కలిపి ఒక్కొక్కరికి 7,000 రూపాయలు రాబోతున్నాయి. మాడి ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం గుంటూరు జిల్లా పెనుమాక నుంచి. ఎక్కడైతే ఏపీ సీఎం చంద్రబాబు అక్కడికి వచ్చి పెన్షన్లకు, లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తారో ఆ పెనుమాక నుంచి మనం లైవ్లో చూస్తున్నాం. ఇప్పటికే చాలామంది వచ్చి వెయిట్ చేస్తున్నారు కూడా. సో చంద్రబాబు కూడా ఆల్రెడీ పెనుమాక చేరుకున్నారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇక ఇంటి దగ్గరే పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు. ఇవాళ ఇక శ్రీకారం చుడుతున్నారు కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో ఇవాళ ప్రజాప్రతినిధులందరూ ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలంటూ బాబు ఆదేశాలు జారీ చేశారు. పెనుమాకలో ఇప్పటికే మనం చూస్తున్నాం, ఉదయం 6 గంటల వరకే లబ్ధిదారులందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు. అంటే తెల్లవారుజామునే వచ్చి కూర్చున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు కూడా ఆల్రెడీ పెనుమాక చేరుకున్నారు కూడా. సో తొందరగానే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇటు గొల్లప్రోల్లో, పిఠాపురం గొల్లప్రోల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణే కాదు, అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులందరూ ఇవాళ పెన్షన్లు పంపిణీ చేయాలి, ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.